ప్రతి ప్రాంతంలోనూ అభిమానుల కోలాహలమే కనబడుతోంది. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు రాజమండ్రి నుండి. సత్య, మీ వెనకాల చాలా మంది అభిమానుల్ని చూస్తున్నాము, తపాసులు కాలుస్తున్న వాళ్ళు నేను చూస్తున్నాము, వాళ్ళ ఉత్సాహాన్ని ఏమాత్రం ఆపలేకపోతున్నాం. సో వాళ్ళ అక్కడ సందడి ఎలా ఉంది? చివరి వరకు కూడా ఊహించినటువంటి పరిస్థితి, ప్రత్యర్థులను ఎలా గెలిపించాలనేది ఇండియా ఉన్నటువంటి పరిస్థితి. 7 పరుగుల తేడాతోనే కేవలం ఇండియా ఘన విజయం సాధించి ఇప్పటికే ప్రముఖులు గర్వించినటువంటి సంబరాలు చేసుకున్నారు. రాజమండ్రి ఏవిఎఫ్ఆర్ రోడ్లో సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈడతో సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం కొంతమంది క్రికెట్ అమ్మాయిలు మనతో ఉన్నారు. ఇండియా గెలుపుని ఈరోజు 20 దేశాలు పాల్గొన్న, ప్రపంచంలో 20 దేశాలు పాల్గొన్న ప్రపంచ కప్పును భారతదేశం 7 పరుగుల తేడాతో కైవసం చేసుకోవడం, ప్రపంచ దేశాలకి మరోసారి భారతదేశం చరిత్ర సత్తను చాటి చెప్పడం, దీనిపై ప్రధాని మోడీ గారు హర్షం వ్యక్తం చేయడం కూడా అందరికీ శుభసూచకం. ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్రంలో శుభసూచకంగా కూటమి వచ్చిందో ఈ కూటమి తప్ప భారతదేశం, సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు కూడా T20 అనేది గెలవలేదు. ఇండియా ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచింది. ఈ మ్యాచ్ ఉత్కంఠగా గెలిచిన ఏ రకంగా చూడొచ్చు? ఈ రోజు ప్రపంచంలో కూడా వన్ సైడ్ మ్యాచ్ అయితే కూడా ఏదో చూడబోద్దావు. ఉత్కంఠ భరితంగా అందరినీ కూడా టీవీలు కట్టిపాడేసి ఏం జరుగుతుందని చెప్పి ఆతృతతో ఈ విజయం అందరికి కూడా చిరస్థాయిగా గెలిచే నిలిచిపోయే విజయం అని చెప్పి యువత తరపు అందరూ చెప్తున్నాం. ఇటువంటి ఫైనలు కనీవిని మన జీవితంలో ఇటువంటి ఫైనల్ ఎప్పుడు చూసి ఉండడం, ఇంత అద్భుతంగా మ్యాచ్ జరిగిన ఇండియా గెలిచినందుకు ఇండియా టీంకి నా ప్రత్యేక ధన్యవాదాలు. జై హో భారత్! జై హో భారత్! ఇండియా గెలుపునంటే ఇప్పటి వరకు కూడా చాలా ఉత్కంఠ పోరులు చూసాము, ఈ మ్యాచ్ లో చాలా ఆనందం ఉంది అన్న. అది అందులోనే చూడపోయినా చాలా అద్భుతంగా ఫోన్ లో కూడా చూసాం. ఇండియా గెలవడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇండియా అంటే ఒక ఇండియా టీం కాదు, యావత్ భారతదేశం ప్రజల యొక్క గుండె చప్పుడు. ఇండియా ఒక ఇండియా నెగ్గడం అనేది ప్రపంచ ఇండియా మొత్తం కూడా యువత అంతా కూడా చేరుకున్నారు. డబ్బు చప్పుళ్లతో మోతలు మోపిస్తున్నారు. రాజమహేంద్రవరం గడ్డ మీద మొత్తం ఇండియా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకు వరల్డ్ కప్ గెలుస్తుందంటూ కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా నిరుత్సాహపరచడంతో ఇప్పుడు T20 మ్యాచ్ ఘన విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్నారు. 20 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా టార్గెట్ 16 రన్స్ కాగా హార్దిక్ పటేల్ కట్టడి చేశారు. హార్దిక్ పటేల్ బౌలింగ్ తో కట్టడి చేసి ఇండియా గెలుపుకు సంబరాలు చేశారు. మొత్తం కుర్రకారు డాన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. రాజమండ్రి ఏవిఎఫ్ఆర్ రోడ్ లో కుర్రకారంతా ఒక ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తం క్రికెట్ అభిమానులంతా కూడా ఒక ప్రాంతానికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. మొత్తం అందరూ కూడా ఏకతాటిపైకి చేరారు. తీవ్ర ఉత్కంఠ భరితలో ఇదంతా కూడా ఎదురుగా చూశారు. కేవలం 8 రన్స్ మాత్రమే ఇచ్చి ఒత్తిడి తెచ్చి జయించేందుకు భారత్ విజయకేంద్రం వేసింది.